అందరికీ నమస్కారం నా పేరు శ్రీహరి తిరునగరి మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్ ఈ రోజుల్లో మనం చూస్తుంటాం విలేజ్లలో కనిపిస్తూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల లోపల బ్లాక్ మ్యాజిక్ ఈ పదం వినగానే భయమిస్తుంది ఈ పదం మనని ఒక్కసారి కుదేలకు గురిచేస్తుంది ఈ పదం ఒక్కసారి మనం డౌన్ చేసి పడేస్తుంది సో ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం మరి నిజానికి బ్లాక్ మ్యాజిక్ ఉందా అనేటటువంటి అంశం గురించి మాట్లాడాలి అంటే మనకు సమయం సరిపోదు కాకపోతే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది మన ఆలోచన విధానం అంటే ఆలోచన లోపల ఎప్పుడైతే నెగటివిటీ వచ్చిందో నెగటివిటీ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా అది మన పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది సో ఎలా ఈ నెగటివిటీ మన పైన ప్రభావం చూపిస్తుంది అనే దానికోసం ఒక చిన్న స్టోరీని మనం తెలుసుకుందాం సో ఒక కుగ్రామం లోపల ఒక బామ్మ ఒక ముస్సలావిడ ఉంది ఆ ముదిసలావిడ ఏం చేస్తుంది అని అంటే ప్రొద్దున లేచి నుండి సాయంత్రం వరకు చాలా యాక్టివ్గా అన్ని పనులు చేస్తుంది అన్ని పనులు చేస్తుంది ఒకసారి తను కల లోపల అంటే ఒక దుస్వప్నం వచ్చింది దుస్వప్నం తర్వాత నెక్స్ట్ డే నుంచి తన యొక్క శరీరం ఏదైతే ఉందో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వీక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది వీక్ అయిపోయింది తర్వాత తర్వాత తనలో తానే ఆలోచిస్తుంది తనలో తానే ఆలోచిస్తుంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమైపోయిందంటే తనకి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది స్టమక్ పెయిన్ విపరీతంగా పెరిగిపోయింది తట్టుకోలేనంత పెయిన్ పెరిగింది తను అరిచేస్తుంది నాకు పెయిన్ కలుగుతుంది నాకు పెయిన్ కలుగుతుంది నా కడుపులో ఒక స్నేక్ ఒక పాము ఉంది అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసింది డాక్టర్స్ వచ్చారు ఎగ్జామిన్ చేశారు ఏమీ లేదు అని చెప్పేసి చెప్పారు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి తీసుకెళ్లారు ఏమీ లేదు అని చెప్పారు కానీ తను మాత్రం చెప్తుంది నా కడుపులో పాముంది మీకు ఎందుకు వినిపించుకోవట్లేదు నేను చాలా సమస్య నేను చాలా బాధపడుతున్నాను ఈ సమస్యతో దయచేసి నన్ను రక్షించండి అని చెప్పేసి వేడుకుంటుంది కానీ పరిష్కారం దొరకట్లేదు సో ఒకరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక సైకాలజిస్ట్ని కలిసారు సైకాలజిస్ట్ని కలిసాక సైకాలజిస్ట్ చెప్పాడు నెక్స్ట్ డే తీసుకురా అని చెప్పేసి చెప్పాడు ఆ బామ్మని తీసుకెళ్లారు తీసుకెళ్ళాక ఆ సైకాలజిస్ట్ ఎగ్జామిన్ చేశాడు మాట్లాడాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అయ్యో నీ కడుపులో పాముంది అని చెప్పేసి అంటే అబ్బా ఏం చెప్పారు సార్ వీళ్ళకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు చాలా కరెక్ట్గా చెప్పారు మీరు దేవుడు అని చెప్పేసి చెప్పింది ఓకే నీ పాముని నేను తీసేస్తాను అని చెప్పేసి తనకు చెప్పడం జరిగింది సో ఇమ్మీడియట్గా ఆ సైకాలజిస్ట్ ఏం చెప్పాడు అని అంటే మీరు స్ట్రెచర్ పైన పడుకోండి అని చెప్పేసి స్ట్రెచర్ పైన పడుకున్న తర్వాత తనకి అనిస్తేషియా ఇప్పించి ఒక మత్తు డాక్టర్తో అనెస్తేషియా ఇప్పించి తనకి చిన్నగా సర్జరీ చేశాడు సర్జరీ అయిపోయింది ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్గా స్టిచ్చెస్ వేసి ఇక్కడ ఏదైతే మన వౌండ్ గాయమైనప్పుడు కట్టేటటువంటి బ్యాండేజ్ అవన్నీ కూడా కట్టేశారు సో నెక్స్ట్ ఆవిడ చెప్పాడు అమ్మ నీ కడుపులో నుంచి పాముని మేము తీసేసాము అని చెప్పేసి ఒక పాముని చూపించడం జరిగింది ఆ పాము మొత్తం కూడా చనిపోయింది ఆ పాముని చూపించడం జరిగింది తను చూసి అమ్మో ఇంత పెద్ద పాము నా కడుపులో ఉంది అని చెప్పేసి అమ్మ ఈ రోజుతో నా కడుపులో ఉన్నటువంటి పాము పోయింది అని చెప్పేసి తను చాలా ఆనందంగా ఉంది సో ఎప్పుడైతే తనకి అక్కడ ఏదైతే ఇక్కడ పెయిన్ లిటిల్గా పెయిన్ కలిగేటట్టుగా ఆ డాక్టర్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేయడం జరిగింది తన ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వన్ వీక్కి తను ఎప్పటిలాగా నార్మల్గా మారిపోయింది నార్మల్గా మారిపోయి ఇక్కడ డాన్స్ చేస్తుంది హ్యాపీగా ఉంటుంది మెర్రీగా ఉంటుంది యా నా కడుపులో నుంచి పాం పోయింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది సో అంతట్లో ఒక పాప బామ్మ బామ్మ నీ కడుపులో పాముంది కదా త్రీ మంత్స్ నుంచి పాము కడుపులో ఉంది కదా అది పిల్లలు చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అనగానే ఇమ్మీడియట్గా అయ్యో నాకు మళ్ళీ కడుపు నొప్పి ప్రారంభమైంది అని చెప్పేసి ఆమె స్టార్ట్ చేసింది అనేసరికి మళ్ళీ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే సైకాలజిస్ట్ చెప్పాడు బామ్మ ఎస్ అది త్రీ నీ కడుపులో ఉంది కానీ అది మగపాము ఆడపాము కాదు అని చెప్పేసి అనేసరికి అప్పుడు మళ్ళీ హ్యాపీగా ఉంది సో ఈరోజు మనకి ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి అంటే మనకి ఏదైతే మన ఆలోచన ఆమెకి పాము ఏదైతే ఉందో ఇక్కడ లేదు ఇక్కడ ఉంది సో మనకు కూడా కొన్ని సందర్భాల లోపల నేను చేయగలుగుతానా అమ్మో ఇది అవుతుందా నేను చేస్తానా అనేటటువంటి భావన మనకు ఎప్పుడైతే వస్తుందో మనము చేయలేము అచేతనంగా మారిపోతాం నిరాశ నిస్పృహ మనల్ని ఆవరిస్తుంది ఎప్పుడైతే ఎస్ ఐ కెన్ డూ ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలుగుతాం అంటే మన లైఫ్ లోపల కూడా మనకు చాలాసార్లు ఏదైతే మైండ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ అవర్ బాడీ అన్నట్టుగా మన బాడీని అంతా కూడా కంట్రోల్ చేసేది మైండే సో అలా మన మైండ్ ఏదైతే మన బాడీని కంట్రోల్ చేస్తుందో అలా కంట్రోల్ చేసేటటువంటి మైండ్కి మనం ఎలాంటి అఫర్మేషన్స్ ఇవ్వాలి ఎంత స్ట్రాంగ్గా ఉంచాలి కాబట్టి మనలో కలిగేటటువంటి నెగిటివిటీని దూరం చేస్తూ పాజిటివిటీని నింపుకోవడం ఏదైతే ఉందో అత్యంత ఆవశ్యకం సో ఎక్కడైతే మనకు పాజిటివ్ ఎనర్జీ నిండుతుందో ఎక్కడైతే మనకు పాజిటివ్ అఫర్మేషన్స్ వస్తాయో ఎక్కడైతే మనం పాజిటివ్గా ఉండగలుగుతామో ఆ ప్రదేశంలో మనం ఉండేందుకోసం ప్రయత్నం చేయండి మన ఆలోచన మన మనస్సు మన బుద్ధి ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉండేందుకోసం ప్రయత్నం చేద్దాం అందరికీ ధన్యవాదాలు